ఈ వీడియోలో నేను ప్రసాదం కోసం శనగల్ని ఎలా తాలింపు పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడైతే శనగలు తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఒక టూ త్రీ అవర్స్ అన్న నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే ఇలాగ ఉడికిపోతాయి నేను చూపిస్తున్నట్టు ఇలా వేలుతో నొక్కితే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట అలా ఉడికిన తర్వాత వాటర్ తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని తర్వాత మినప్పప్పు వేసుకుందాం ఒక పెద్ద స్పూన్తో మినప్పప్పు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని దీంట్లో వేసేసుకొని ఇందులో అయితే మనకి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి మనం ఉడిపి ఉడికించుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు అలా వేసుకున్నట్టయితే ఇప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి లేదంటే సమానంగా వేసుకోవాలి అంతే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయే ప్రసాదం శనగలు రెడీ అయిపోయినాయి ఇవి మనం ఏ పూజ చేసుకున్నప్పుడైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దేవుడికి పెట్టుకోవచ్చు చాలా తక్కువ టైంలో